ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయనని హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37:4. సహోదరి సహోదరులారా, యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ఆయన మార్గమును ననుసరించుము. భూమిని స్వతంత్రించుకునునట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఏలయనగా ఆయన న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటికి కాపాడబడుదురు. ఆయన వెలుగును వలె నీతిని, మధ్యాహ్నము వలె నిర్దోషత్వమును వెల్లడిపరచను. యెహోవా ఎదుట మౌనముగా నుండి తన మార్గమును వర్ధిల్లువానిని చూచి వ్యసనపడకుము. దురాలోచనలు నెరవేర్చుకునువానిని చూచి వ్యసనపడకుము. కోపము మానుకొనుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము. అది కీడుకే కారణము. యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయనే నీ హృదయ వాంఛలను తీర్చును. దేవా, నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతిని బట్టి సంతోషించదను. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగగా నిలుచును. ఆయన ఎడల సంతోషించుము కనుక భయపడక ఆయనను కలిగి జీవించు. ఆయనే మనకు సహాయుడై మనులను రక్షించును. భక్తిహీనుల చేతిలో నుండి విడిపించి రక్షించి మార్గములను మనకు అనుగ్రహించును. నీ హృదయంలో నివసించే దత్తపుత్ర ఆత్మ నీ పట్ల క్రియ జరిపించును. నమ్మకం కలిగి జీవించు, నీ హృదయ వాంఛలను తీర్చబడును. సమస్త ఆశీర్వాదములు దేవుని ద్వారా మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించబడునుగాక. ఆమేన్.